ఎట్ట తీసుకోవాలి బాగా తెలుసు. ఆగు ఆగు ఆయిరా ఆయిరా రాకీగా వాళ్ళు బండి ఆపేశారు బ్రో. ఎవరో సైడ్ గా ఎవరా ఎవరో బ్రో తెలీదు. నువ్వు ఏం చేసావు గమ్ముకి సైలెంట్గా వస్తుంటే బండి ఏం చేయలేదు కదా. ఏ ఎవరు మేము వచ్చిందే ఈరోజు అయ్యా నువ్వు ఎవరిని చూసుకొని ఎవరు అనుకుంటున్నావునా. ఆ గొడవ కనుక అవ్వకుండా ఉంటే ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయి ఇంకా మంచిగా రీల్స్ అయితే తీసుకునే వాళ్ళం. ఆగు 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 తాళాలి. ఏమైంది ఇప్పుడా ఇప్పుడారు ఓకే. హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనము ఒక రైడ్ స్కెల్ అయితే చాలా రోజులు అయిపోయింది, ఒక షార్ట్ రైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే రైడ్ లో కొన్ని రీల్స్ అయితే తీసుకుందాము. ఈ రైడ్ లో ఏంటంటే రీల్స్ కి ఒక డాగ్ ని కూడా అయితే తీసుకొని వెళ్తున్నాము. చూద్దాం ఒకసారి రైడ్ ఎలా ఉంటది ఏంటి అని. జస్ట్ షార్ట్ రైడే, జస్ట్ చిల్ అవ్వడానికి వీకెండ్స్ లో. ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏ గ్లౌజ్ వేసుకోవాలి, ఇది ఒక ఏళ్ళ నుంచి ఇంకో ఏళ్ళకి దూరేస్తుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా లేను, యూట్యూబ్లో కూడా యాక్టివ్గా లేను. ఇంకా దీని సర్వీస్ అయితే చేపించుకొని ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను. ఇప్పుడే నరసింహస్వామి కొండ దాకా అయితే వెళ్తున్నాము. అంతపాటు ఒక డాగ్ని కూడా తెచ్చుకున్నాము, ఆ డాగ్ని అయితే చూపిస్తాను. అది ఏం బ్రీడ్ కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి, మీకు తెలుసుంటే ఆ బ్రీడ్ నేమ్. అదండి అదే, దీని పేరు రాకీ. హాయ్ రాకీ. హాయ్ హాయ్. భయపడదండి, నా వెహికల్లో ఎక్కించుకోవచ్చు కానీ బట్ పడిపోద్ది. మధ్య ఏంటో కానీ వ్యూస్ అయితే తగ్గిపోయింది, ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది అనేది ఏంటంటే బ్రో నీ దగ్గర కంటే ఎక్కువ అక్కడే మెకానిక్ షాప్లోనే ఎక్కువ ఉంటుంది అంటారు. లాంగ్ రైడ్ వెళ్ళేసి వస్తాను, వెంటనే ఇంజిన్ ఆయిల్ సర్వీస్ మార్పిచ్చేస్తాను. బ్రేక్ పడలు అరిగిపోయి ఉంటే అది చేంజ్ చేయించేస్తాను. గైస్ మీరు అందరు నా వీడియోలు ఉన్నానయ్యా, నేను కూడా యూట్యూబ్లోనా, అందరు మర్చిపోతుంటారా, నేను ఒక నున్నాను యూట్యూబ్లో, నన్ను గుర్తించండి. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి కొన్ని కార్నరింగ్స్ అయితే చేద్దాం. ఎరా రాకీగా ఎందుకు భయపడుతున్నావా? భయపడమాక, ఎట్టంటావు ఇంట్లో అరస్సా అల్చల్ చేస్తా, ఏం బయట తీసుకొని వస్తే. షేకండి షేకండి రా, బయటకు తీసుకొని వస్తే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఏందో బిత్తర చూపులు చూసుకుంటున్నాడు. ఎరా బిత్తర చూపులు లేడా, ఇంకొకటి జాయిన్ అవుతారు. హాయిరా హాయిరా రాకీగా. రే రాకీగా, ఇంజన్ హీట్ ఉంటుందా? కాలిపోద్ది మళ్ళీ వాడికి. ఓకే పోదాం. ఏదా డ్రోన్ అయితే ఎగిరిచ్చి ఎలక్షన్స్ కదా, పోలీస్ చెకింగ్ అనమాట. గైస్ ఇప్పుడైతే నరసింహస్వామి కొండకు అయితే వెళ్తున్నాము మనము, మంచిగా రీల్స్ అయితే తీసుకుందాం అక్కడ. ఏ అందరు రాకెట్లా వెళ్తున్నారా? పాయిజప్పాడే, ఇంకా లైట్ ఫెయిల్ అయ్యాకంటే ముందే మనం నరసింహస్వామి కొండకి వెళ్ళిపోవాలి. డాగ్ కూడా ఇలా డాగ్ తోటి ఫోటోషూట్, ఇంకా డ్రోన్ ఉంది, డ్రోన్ కూడా ఎగిరియాలి. అబ్బా ఎన్ని రోజుల తర్వాత వీలు లేపేమా? గ్లౌజులు వేసుకొని, గ్లౌజులు వేసుకుంటే మామూలుగా జారిపోద్ది. ఒకటి స్పీడ్ వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళతోటి ఇది ఒకటి ప్రాబ్లమ్. ఏరిల్లా రాకెట్ లాగా వచ్చేసాం మనం.
అదో అడే ఫోన్ చేస్తున్నాడు. హలో బ్రో. అలీ చెప్పు. వాళ్ళు బండి ఆపేశారు బ్రో. ఎవరో సైడ్ గా. ఎవరా? ఎవరో బ్రో తెలీదు. దేనికి ఆపేడా? ఏమో తెలీదు, రోజు స్పీడ్ పోతున్నామంట. ఎవరు సామి అతనా? ఆగ వస్తున్నావు, ఏడున్నావా? వీధిలు కొడుతున్నావు ఆపేశారు. ఎక్కడున్నావు నువ్వు? హనుమంతుడు బొమ్మ దగ్గర ఉన్నావు. ఎక్కడ? బ్యాక్ సైడా? హనుమంతుడు బొమ్మ అంటున్నాడు. ఇదేనా? మనం దాటి రాలేదు కదా. ఆగు. ఏంది సామి ఇదే? అలీ అలీ ఆగు ఆగు. ఏమైంది? ఆగు 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 బ్రో. ఏమైంది? ర్యాష్గానా? ర్యాష్గా ఏం డ్రైవ్ చేయలేదు, మామూలుగానే. ఎవరా? వీలి కొట్టావా? వీలి కొట్టలేదు అంట కదా. ఎవరు? మాతో పాటే వస్తున్నాడు, యాడ్ కొట్టాడు. వీలి కొట్టలేదు. ఆహా లేదు, మేమందరం కలిసే కదా వస్తుంది. ఏమల్లి కొట్టా? నిజం చెప్పు. మేం కొట్టలేదే. తాళాలు తీసుకున్నాడా? ఏది? డైలీ మేము వస్తున్నావా? మేము వచ్చిందే ఈ రోజు. డైలీ వస్తున్నారు నేను చూస్తున్నా కానీ. అయ్యో బ్రో, మేము వచ్చిందే ఈ రోజు. డైలీ వస్తున్నారు కానీ. నువ్వు ఎవరిని అనుకోని ఎవరిని అనుకుంటున్నావు? ఆగు 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 ఆగు. తాళాలి 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 బ్రో. తాళాలు ఏం తీసుకునేది? ఏం చేసామని తాళాలు తీసుకుంటారు? మీ ఊరు ఎక్కడ? ఎక్కడ మీరు ఉండేది? ఈయన ఎవరో వచ్చి తాళాలు తీసేసుకుంటున్నారన్న, మేము పోతా ఉంటానా? అడిగితే ఏం, రోజు మీరే కదా వచ్చి రచ్చ చేస్తున్నారు అంటున్నాడా? ఎవరు పోతున్నారు? మేము వచ్చిందే ఈ రోజు సామి. ఎవరు? మేము వచ్చిందే ఈ రోజు అయ్యా. నువ్వు ఎవరిని చూసుకొని ఎవరు అనుకుంటున్నావనా? మేము వచ్చిందే ఈ రోజు అన్న. మేము ఇక్కడ కాదు ఉండేది, ఇద్దో ఫోటో షూట్కి వచ్చాం. ప్రతిరోజు రచ్చ రచ్చ చేస్తున్నారు వీళ్ళు. మేమేం చేస్తున్నాం బ్రో? ఏంది ఏం మాట్లాడుతున్నావు బ్రో? వాళ్ళకి ఆగు. ఓ ఓ ఓ ఆగు 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 సామి బ్రో. తాళాలి తాళాలి బ్రో. మా తాళాలు ఏంది నువ్వు తీసుకునేది? అవును, మా తాళాలు ఎందుకు తీసుకుంటావా? నువ్వు తాళాలు ఈ బ్రో, నువ్వు ఎవరో మాకు తెలీదు. వచ్చి బండాపి తాళాలు తీసుకునేది ఏంది? మేము వచ్చింది. ఆగాలి ఆహా ఆగు ఆగు ఆగాలి. మనకు అనవసరం. ఎవరినో చూసుకొని ఎవరినో అనుకుంటున్నాడు. తాళాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. రెండు రూములు గమనిస్తున్నా కాబట్టి మిమ్మల్ని కావాల్సిన ఆపేనాను. మా తాళాలు మాకు ఇయ్యాయా? ఈ రోజు కాదు బ్రో, రోజు వస్తున్నారు. చూస్తున్నాను, మొక్కలు చూస్తాను. అందరు చూస్తున్నాను. ఏ మొక్కను చూపి నీదే. అయ్యో మేము వచ్చిందే ఈ రోజు సామి తాళాలి. ఇద్దో మేం కాదు, మేము యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకొని ఏడ కాదు ఉండేది. మొత్తం తెరతాం ఏడ. ఇదే రావడం ఒక 2 నెలల తర్వాత ఇదే రావడం. ఆహా ఏ ఊరు నీరు చెప్పు. పొట్టేపాలెమా? నీ పేరేంది చెప్పు. వెంగయ్య. ఆగు ఆగు ఆగాలి ఆగు. కూర్చో, మన తాళాలు మన దగ్గరికే వస్తాయి. ఆగు. వెంగయ్య నీ పేరా? నువ్వు ఏం చేసావు? గమ్ముకి సైలెంట్గా వస్తుంటే ఏం చేయలేదు కదా. ఓకే, నేను ఏడ వీలి కొట్టా, ఏడ ఊరు లేరు చూసుకొనే కొట్టా. మనం సైలెంట్గానే వచ్చాం. తాళాలు ఇదివరకు అండి వాడదే. ఇది ఓడితే తాళాలు ఉన్నాయా? నీ తాళాలు ఏం చేస్తావు ఇప్పుడు?
బ్రో లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఆడుతున్నాను, తాళాలు ఇస్తావా? ఇవా మాట్లాడావు ఇంకో చంపలు బయలుపోతా నీకు, మాట్లాడావు ఇంకో చంపలు బయలుపోతా నీకు. నువ్వు ఎట్ట పోయావు మా ముందా? నువ్వు ఎట్ట పోయావు? అవును నువ్వు ఎట్టొచ్చావా? వీడియోలో రికార్డ్ అయింది చూపిమ్మంట. ఏంది మమ్మల్ని నాపేదానికి మమ్మల్ని దాటుకొని పోతా? మమ్మల్ని నాపేయడానికి ముందుకు రావాలి కదా, ఆపాలంటే ముందుకు రావాలంటే దాటి వెళ్ళిపోయావే. ఈ బ్రో ఆపుదాను వచ్చావు, ఎవరో బ్రో పట్టుకుందాను. ఈ బ్రో వస్తున్నాడు కాబట్టి డైలీ. ఏంది ఏం వస్తున్నాడు డైలీ? డైలీ తిరుగుతున్నాడు. వచ్చిందే ఈ రోజు మేమా? డైలీ తిరుగుతున్నా బ్రో. ఇట్లాంటి బండి ఒకటే ఉండదు సరే, నా అర్థం అవుతుందా? నాకు ఎట్ట తీసుకోవాలి బాగా తెలుసు. ఆగు, 2 నిమిషాల్లో మన తాళాలు మన చేతిలో పెట్టి వస్తాడు చూడు. ఇప్పుడు వెంగయ్య ఏం ఊరు? ఏం ఊరా? పొట్టాయిపాలెం. ఆ బ్రో ఆంజనేయ స్వామి బొమ్మల్లా టెంపుల్, ఆ టెంపుల్ ముందర 2 నిమిషాలు ఆగు. A few moments later. ఫోన్ వచ్చింది చూడు. ఏమైంది ఇప్పుడా? ఇప్పుడారు ఇట్లాంటి బండి ఒకే ఒకటి ఉండదు నెల్లూరులో, చాలా ఉంటాయి. ఇట్లాంటి హెల్మెట్లు కూడా ఒకటే ఉండదు, చాలా ఉంటాయి. చూసుకొని ఆపు, మేము కాదు, మేము వచ్చిందే ఇప్పుడు. చాలామంది లేపుతున్నారేమో, మేము ఇట్లాంటి పబ్లిక్ రోడ్లలో ఖాళీ ఉంటేనే లేపుతాం, బండ్లు వస్తుంటే లేపం ఎప్పుడు. ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి, పోదాం పోదాం. మనకి లైట్ ఫెయిల్ అయిపోద్ది, వెళ్తా బల్ల ఇద్దో నీ తాళాలు. మేం కాదు, ఓకేనా? ఎవరో మనిషిని చూసుకున్నావు పదాలి. ఏందో ఇక్కడ మనకి ఈ ఊర్లో పొట్టైపాలెంలోనే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఏంటో ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో వీలీలు అయితే చేసేస్తున్నారు, అందరూ సేమ్ వెహికల్ చూసుకొని ఇంకా వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు అని ఫిక్స్ అయిపోతున్నారు. ఏ ఒక్క ఫోన్ కాల్ సారీ చెప్పి తాళాలు అయితే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాడు. అంత మాత్రం ఎందుకు ఆపడం, ఎందుకు ఇంత చేయడం? ఏదో ప్రతి ఒక్కరూ మా ఊరే బయట వాళ్ళు చేంజ్ చేస్తారు అనుకుంటా ఉన్నారు. ఆ గొడవ కనుక అవ్వకుండా ఉంటే ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయి ఇంకా మంచిగా రీల్స్ అయితే తీసుకునే వాళ్ళం. లైట్ అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గాయ్స్, అసలుకి లేదు. ఇంకా మనం వెళ్ళినా జస్ట్ కాసేపు కూర్చోడానికి అయితే పనికి వస్తుంది. దిస్ ఇస్ ద నరసింహస్వామి టెంపుల్, నెల్లూరులో ఫేమస్ టెంపుల్. చాలామంది పీస్ఫుల్ కావాలంటే అందరు ఇక్కడికే అయితే వస్తారు, నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. కార్నరింగ్స్ ఇంకా హెవీగా ఉంటుంది, ఆడ కార్నరింగ్లు చేద్దాం. ఆ కార్నరింగ్లకే మేము వచ్చేది అక్కడికి. నా ముందర కార్నరింగ్ చేయండి ముగ్గురు, నా ముందర చేయండి మీరు ఇద్దరు. నేను కార్నరింగ్ చేయమంటే మరీ ఓవర్ చేస్తున్నాడా? మెయిన్ కార్నరింగ్ ఇదే గాయస్, డెడ్లీ కార్నరింగ్ ఇది. ఎవడు చేస్తాడో చూద్దాం. అబ్బా చేయి పెట్టుకొని అయితే వచ్చాం మనము. కార్నరింగ్ హై స్పీడ్స్లో కార్నరింగ్ చేయాలంటే మినిమం గట్స్ అయితే ఉండాలి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకైతే ఫుల్ థ్రిల్. అయితే కింద చేతులు తాగించుకుంటా వచ్చా, గ్లౌజులు కొడిద్దు. వన్స్ మోర్ కిందకి వెళ్దామా ఇంకోసారి? మస్తు థ్రిల్ ఉంది.
అందరు వెళ్ళేస్తున్నారా? కార్ వచ్చేసింది కార్నరింగ్ కాడ. మస్తు ఉందే ఫీలా. ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది, డ్రోన్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు డ్రోన్ అయితే ఎగిరించి డ్రోన్ షాట్స్ అయితే మీకైతే చూపిస్తాను నేను ఒకసారి. పంపిద్దాను డ్రోన్ ని. ఓకే గైస్, డ్రోన్ అయితే ఎగిరిచ్చాను కానీ ఫుటేజ్ అంతా అయితే ఎగిరిపోయింది. ఈసారి ఒక్కొక్కరింత అడ్జస్ట్ అయితే చేసుకోండి, నెక్స్ట్ టైం అయితే అట్లా ఉండదు. I should fuck her in the bed.